గారు రాజకీయ అయినటువంటి ఉన్న మహాశక్తి ఇచ్చిన మైక్ ఇచ్చిన ఆయన మాట శాసనాలే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఈ సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వారు పేదవాళ్లను ప్రధానంగా ఆరోగ్యశ్రీ ఆనాడు ఆరోగ్యశ్రీ తీసుకురావడం వల్ల వాస్తవానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకము ప్రతి పేదవాడిని లేనివాడిని పేదవాడిని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడిని కూడా 5000 10000 నుంచి మొదలుకొండే 20 లక్షల వరకు 30 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడపోయినా సరే ట్రీట్మెంట్ డైరెక్ట్ గా చేసి ఒక సిస్టాన్ని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అది ఈనాటి వరకు ఆయన రాష్ట్రం విడిపోయిన తెలంగాణలో ఇప్పటికీ చనిపోయిన ఆయన బ్రతికున్నట్టుగానే భావించడానికి ప్రధాన కారణము ఆరోగ్యశ్రీ అదే కాదు ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఆ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాదాపు ఒక 100-200 కిలోమీటర్ల సరౌండింగ్ లో మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది అది ఒక చరిత్ర అదే కాదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ మెట్రో ట్రైన్ అయితే ఇనాగ్రేషన్ చేస్తుందో ఆ ట్రైన్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి అక్కడ సోనియా గాంధీ గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మెట్రో ట్రైన్ ప్రారంభించడం జరిగింది అదే ఈ రోజు కేసీఆర్ గారు ఈ రోజు కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఈ రెండు ప్రధానమైన తెలంగాణకు ప్రధానమైన రెండు అభివృద్ధి కార్యక్రమాలు ఓఆర్ఆర్ రోడ్డు ఎప్పుడు చేస్తాయిగా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ పేరు చరిత్రలో ఉండేటట్టుగా అవుటర్ మరి అదే కాదు జలయజ్ఞం ఈరోజు ఏదో ఒక ప్రాజెక్టు కాదు ఏ జిల్లాలో ఆ జిల్లాలో అవసరం ఉన్న కొద్దికి మరి జలయజ్ఞం అంటే ప్రాజెక్టు డ్యాంలు నిర్మించే దాంట్లో మరి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆయన ఎంతో చేయడం జరిగింది మరి అదే కాదు రైతులకు మరి లక్ష రూపాయల రుణమాఫీ ఒకే కిస్తులో మాఫీ చేసిన చరిత్ర 108 ఆ 10 ఏళ్ల కాలంలో 108 ఫోన్ కొడితే 108 వచ్చేది ఈరోజు మేము విమర్శించదలుచుకోలేదు 108 ఇప్పుడు కనబడతలే కానీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన 108 104 కనుమరుగైపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కానీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన 108 104 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ 108 104 తర్వాత రోసే గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని అట్లాగే ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఎన్నో ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అదేకాదు కరెంటు ఉచిత కరెంటు తీసుకొచ్చి ఆ రోజు అన్న మాట ప్రకారము ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సంతకము ఉచిత కరెంటు మీద సంతకం పెట్టడం జరిగింది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మరి చరిత్ర ఒక రాజశేఖర రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు భౌతికంగా లేకున్నప్పటికీ కూడా కొన్ని ఎన్ని సంవత్సరాలు మనం భూమి మీద మానవులు ఉంటామో ఈరోజు అనేక మంది చనిపోతున్నారు కానీ ఇప్పటికీ కూడా ఇంత చరిత్రలో చెప్పుకున్న చరిత్ర ఒక రాజశేఖర రెడ్డి గారికి లేదు అందుకే ఆయన రాజు కాదు మహారాజు అయిపోయాడు మహారాజు అయిపోయాడు ఆయన కాబట్టి ఏది ఏమన్నా ఈరోజు వారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి సిద్ధాంతాలు గడిస్తూ మరి వారి ఆదర్శాల మార్గంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మేమందరము ఈరోజు రాజకీయంగా చెప్పుకోవాలంటే ఒక రాజశేఖర రెడ్డి గారే వాస్తవం కూడా చెప్పుకోవాలంటే ఆయన పేరు ఎంత చెప్పుకున్నా ఇప్పటికీ తెలంగాణ ఆయన అభిమానులు ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన స్ఫూర్తితో మరి రాజకీయాలు ముందు నడుస్తున్నాడు మా వాళ్ళు కాబట్టి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం